భీమవాడ రూరల్ మండలంలో అన్ని గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రచారాలను ఆఖరి రోజు సందర్భంగా ఈరోజు బీజేపీ రూరల్ పక్షాన చాలా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని అవ్వడం ఖాయంగా, మరి అలాగే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రెండోసారి ఎంపీగా భారీ మేడతోని గెలవబోతున్నారు. ప్రజలందరి ఆశీర్వాదం, ప్రజలందరి కోరిక కూడా గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ గారే ఉండాలని చెప్పి చిన్నపిల్లల మొదలు వృద్ధుల వరకు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ వాదులు ఈ యొక్క దొంగ హామీలు ఏదైతే సాధ్యతరంగానే హామీలను అప్పపెడుతూ ప్రజలను ఇంకా కూడా మోసం చేస్తూ ఉన్నారు. నిన్న చూసుకుంటే కేసీఆర్ కరీంనగర్ ఏం మాట్లాడుతుండో, హిందువులారా ఇప్పుడైనా జర జోస్కు హోస్టల్లో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే మనల్ని విభజించి ఈరోజు ఓటు బ్యాంకు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఆ రోజు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు అంతకుముందు ఎట్లా గెలిచినో హిందువులు బంధువులు అన్న కేసీఆర్ నిన్నటి రోజున కూడా ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. హిందువులందరూ హిందువుల ఓటు మాకద్దు, ఓన్లీ మైనార్టీ ఓటీలే మాకు ముద్దు అనే రకంగా నిన్న చెప్తా ఉన్నాడు. హిందువులారా ఇప్పటికన్నా సోయికి రావాలి మనం, మనం సంఘటితం కాకపోతే మనల్ని ఈ ఏదైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు మనల్ని విభజించి పాలిస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీకు హిందువులకు ఏదైనా పార్టీ సపోర్ట్ ఉందంటే అది ఓన్లీ భారతీయ జనతా పార్టీ, మాకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మరియు నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు మారాలంటే ఇప్పటికైనా బీజేపీకి ఓటేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క ఓటే కదా, ఒక్క ఓటే కాదు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్కు టీఆర్ఎస్కి వేసినట్టయితే ఇప్పుడు ముందరికి మనం చూస్తూ ఉన్నాం కదా, టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ దుష్ప్రచారం చేసి ఈరోజు కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఈరోజు చూసుకుంటే గద్దెనెక్కకముందు ఏదైతే హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దానిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు పూర్తిగా. ఈరోజు మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను ఎటువైనా అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే రైతులకు రుణమాఫీ అని చెప్పి మేము అధికారం రాగానే 9 తారీఖు 10 తారీఖు ఇస్తాను ఈ రేవంత్ రెడ్డి ఇప్పటికీ మాఫీ కాలేదు. మరియు ఓటు బ్యాంకు రాజకీయం కోసం మళ్ళీ ఓట్లు దండుకోవడానికి అగస్టాడిస్తాను నేను, ఇది ఈ దేవుని దగ్గర ఉన్నా ఆ దేవుని దగ్గర ఉన్నా అని ఈ కల్లిబోలి మాటలు చెప్తా ఉన్నాడు. ప్రజలందరికీ ఒక్కటేసారి వినవిస్తా ఉన్నా, ఈరోజు ఆఖరు ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మేము మరోసారా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అన్నీ నెరవేర్చారు. బండి సంజయ్ గారు అనేక సంక్షేమాలు చేయడం జరిగింది. ఈరోజు కమలం పువ్వు గుర్తు 13 తారీఖు నాడు కమలం పువ్వు గుర్తుపై ఓటేసి బీజేపీని మరి బండి సంజయ్ గారిని భారీ మేరతో గెలిపించి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా పంపాలని చెప్పి కోరుతూ భారత్ మాతాకి